అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కృష్ణ చైతన్య గారిని నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ నియమం జరిగింది. మరి కృష్ణ చైతన్య యువకుడు మరి ఉత్సాహంగా ఉంటాడు. తప్పకుండా అద్దంకి నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో రాబోవు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటికీ కూడా దగ్గరుండి గెలిపించుకునేదానికి గట్టిగా ఉంటాడనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు ఇప్పుడు దాకా వాళ్ళ నాయనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి వయసు పెరిగిపోతుంది, 75 వస్తుంది. ఆయన రెస్ట్ తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిని పెట్టాలని అంతే కదా. మార్చడానికి ఏం పెద్ద కారణాలు ఏం లేవు. దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారిని తొలగించాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ఒకటే చెప్తామన్నారు, ఫ్యామిలీ అంతా ఒకే పట్టు ఉంటే బాగుంటుందనే ఉద్దేశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. దాని మీద వాళ్ళు డిసిషన్ తీసుకోమన్నారు, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కండిషన్ ఏం లేదు మనకి. ఇప్పుడు ఒకరు ఒక పార్టీ నుంచి ఒకరు ఒకరు విమర్శించడం, ఒక ఇంట్లో వాళ్ళు ఒక విమర్శించడం అది కరెక్ట్గా లేదు కదా. చూసేదానికి బాగాలేదు. అది ఏదైనా ఒక పార్టీలో ఉంటే బాగుంటుందని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పురంధేశ్ గారు వైసీపీ వస్తే మేము ఆహ్వానిస్తాం, సంతోషమే. తప్పకుండా వాళ్ళకి మంచి సముచిత స్థానం ఏర్పాటు చేస్తాం, ముఖ్యమంత్రి గారు చేస్తారు ఖచ్చితంగా కూడా వాళ్ళని బాగా చూసుకుంటారు. అది ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకుంటారు త్వరలోనే. ఒక 1 వీక్లో టోటల్గా ఏ డిసిషన్ ఇప్పుడు నాయకత్వం.